నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి నైన్ ఎయిట్ ఏపీ కేబినెట్ బెర్త్ దక్కుతుందా చంద్రబాబు కొత్త మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంటారా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యుండి సూపర్ సీనియర్ అయ్యుండి ఆయనకు కాకుంటే ఇంకెవరికొస్తుంది మంత్రి పదవి అంటారా మీ డౌట్ కరెక్టే అయ్యుండొచ్చు కాక అసలు ట్విస్ట్ మాత్రం అక్కడే ఉంది అచ్చన్న మంత్రి పదవికి అడ్డుపడుతున్న సమీకరణాలేంటి ఏపీ ఎన్నికల్లో సిక్కోలు జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది టీడీపీ కూటమి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పదికి పది స్థానాలను కైవసం చేసుకుంది కూటమి దీంతో జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులుగా ఎవరెవరికి ఛాన్స్ ఉండవచ్చన్న చర్చ విస్తృతంగా జరుగుతోంది సీనియారిటీ సామాజిక సమీకరణాలు పార్టీ పట్ల విధేయత లాంటి అంశాలు తెరపైకొస్తున్నాయి ఏ క్రమంలోనే బాబు కొత్త టీంలో అచ్చెన్నాయుడికి చోటుంటుందా ఉండదా అన్న అంశం చుట్టూ రకరకాల కోణాల్లో హాట్ హాట్ అంచనాలు వెలువడుతున్నాయి జిల్లా రాజకీయాలను కను సైగలతో శాసించే అచ్చెన్నకు మంత్రివర్గంలో చోటు లేకుండా ఎలా ఉంటుందన్నది ఆయన అభిమానుల ధీమా పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉండడమే కాకుండా ఎన్నికల పోరాటంలో కింజారపు కుటుంబం పోషించిన పాత్ర చాలా కీలకమన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి అలాగే పాతపట్నం శ్రీకాకుళం సెగ్మెంట్లలో సీనియర్స్ ని కాదని తన అనుచరులుగా ముద్ర ఉన్న వాళ్లకు టికెట్స్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు అచ్చున్న సీనియార్టీ పార్టీకి అందించిన సేవల దృష్ట్యా ఆయన్ని ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకుంటారని చెబుతున్నారు సన్నిహితులు అయితే ఇక్కడే మరో ఈక్వేషన్ కూడా తెరమీదకొస్తోంది నాలుగులో అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు మంత్రిగా పనిచేశారు అప్పుడు కూడా శ్రీకాకుళం ఎంపీగా గెలిచారు నాయుడు రాష్ట్రంలో బాబాయ్ మంత్రి పదవి నాయుడు కూడా తొలిసారి ఎన్నికవడం లాంటి కారణాలతో నాడు కేంద్రంలో ఆయనకు మంత్రి పదవి దక్కలేదు కానీ ఈసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టారు రామ్మోహన్ ఆల్రెడీ కేంద్ర కేబినెట్ మంత్రి పదవి దక్కింది దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా కేంద్రంలో రామ్మోహన్ కు రాష్ట్రంలో అచ్చెన్కు ఇస్తే మిగతా వాళ్ల విషయంలో తేడా కొట్టదా అన్న అనుమానాలు వస్తున్నాయట పార్టీ కేడర్ కు అబ్బాయికి బాబాయ్కి ఒకేసారి కేంద్రంలో రాష్ట్రంలో పదవులు ఇవ్వడం కరెక్ట్ కాదేమోనన్న వాదన తెర తెరమీదకొస్తోంది అలాగే ఉమ్మడి శ్రీకాకుళం నుంచి ఇతర కులాలు క్యాబినెట్ బెర్త్ని ఆశిస్తున్నాయి కళింగ కాపు మాల శ్రీశయన ఎస్టీలకు ప్రాధాన్యతనివ్వాలన్న డిమాండ్ తెర మీదకొచ్చింది అధిష్టానం దృష్టిలో ఒక మాట వేసి తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారట సదరు నేతలు అచ్చన్నకు బెర్త్ కన్ఫర్మ్ అయితే జిల్లా కోట పూర్తయిపోతుందని ఆయన్ని రేస్ నుంచి తప్పిస్తే తమకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నారట ఇతర నేతలు ఒకే ఇంట్లో ఇద్దరికి మంత్రి పదవులు అరుదు కింజర్పు కుటుంబానికి అలాంటి లక్కీ ఛాన్స్ దక్కేనా లేదా అచ్చన్నను లోకి రాకుండా పార్టీ అధ్యక్షుడిగాని కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు